పాత్ర గాడిన గాడిద పాత్ర చేస్తే భయ పట్టం చింతన్. చౌరా బాగోలేదంటే రేపు ఇవ్వడాము, బాగుందంటే రేపు పెంచాడు. బాగలా సరే ఎంత తిక్కెక్కిపోతుంది కానీ నువ్వు రెండు కుక్కలు వేసుకుని అక్కడ వచ్చాడు ప్రెసిడెంట్ గారు అది గడ్డే అదిగాడు భయ్య ఒక మాట చెప్పమంటావా, నువ్వు ఇంట్లో తలుపు వేసుకుని అన్ని పెట్టి పడుకో చూర్లో పెడతా. వద్దు మీ అప్పని నువ్వు చెరువు కుక్కేసి మన చూర్లో పెట్టుకోండి, నేను దూరంగా ఉంటా. అన్ని విషయాల్లో కూడా మాకే ఎక్కడుంటే ఆ కొట్లు రాజకోరు కొట్లు కానీ ఐగోర్లు కొట్లు కానీ అమ్మగోరు కొట్లు కానీ బాగా ఉతికారతం కదా, ఉతికారేసి మంచిగా చేసి ఇస్తామని మేమంటే ప్రేమ అందరూ చేస్తారు. కానీ ఈ సాగిరి ఎక్కడ చేయాలంట వద్దురా
ఉన్నాయి వాళ్ళు. ఎప్పుడు చూడండి, ఎవరు చూడండి, బట్టలు 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 ధ్యానించి వస్తాయంటే గుడ్లో ఆ నాయాల్లో చూస్తుంటే కింద తెలుతుంది అందులో ఉన్న మధ్య తాట. ఆ పుల్లనాయాలు చూస్తేనే ఊరి మీద పడి మాతులు అండి మాతులు జరిగిందా పాత్రలు అండి మాతులు నట్టు 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 మాతులు చూసానంటే ఈయన ముట్టాలయాలు వచ్చిందంట కాకిరి. పుల్లయ్యలు కానీ చెప్పినడిగి మహారాజు గారు ఆ అర్ధరాజ్యాన్ని ఆయన కూతురు నుంచి వెళ్ళి కదా అన్న వెళ్తాను కనుక నేను కనుక చెప్పినా అయిపోతా పెళ్ళవద్దు నా దినం అవుతు అది ఎట్టయినా సరే ఈ చుట్టుపక్కల ఏడు గ్రామాలకి కలిపి ఇది ఒకటే రాజధారి కదా, ఈ చెరువు కాడి నుంచి ఈ సోపు నుంచి వెళ్ళాలి కదా, ఎవరైనా వద్దే వాళ్ళతో పాటు వెళ్ళాలి, గుడ్లన్నీ గుర్తిస్తా వాళ్ళ ముఖాన్ని కొడతా, లేకుంటే నన్ను ఎవరికి చెప్తాడంట ఎలా తిప్పా బట్టలు అని ధైర్యం ఎవరికి లేదు. భయ్యు నేను బట్టలేంది అక్కడికి పోదా తప్పదా సరే ఏనే తొంగుంటా బట్ల ఎప్పుడైతే బట్టలు చూద్దాం అనుకుంటాను ఎప్పుడయ్యా దాన్ని గుర్తొస్తుందో అయ్యి చెప్పాడు ఎప్పుడయ్యా ఎప్పుడన్నా కట్టం వచ్చిన భయం వేసిన కట్టాల్లో మన కట్టేం తలుచుకోరా అన్న ఒక్కరు కాచుకొని హరి హరి నారాయణుడు ఆది నారాయణ
చెబి తీసానా నిద్ర వెళ్ళాడు. అవును గుర్తొచ్చింది, వెళ్ళాలంటే ఆ నచ్చినయ్యాది మొగుడు పెనిమిది భర్త ఎప్పుడో పోతు నన్న కల్లేడు కొంచెం కల్లీళ్ళన్న పట్టుకెళ్దాం, కొంచెం చదువు అన్న పట్టుకెళ్దామండా. ఆమెకు మాత్రం అది లేదు. ఏమైనా సరే అది వాడు వచ్చిందో మొత్తమే ఎంత తీసిపెట్టా చూస్తారుగా. లాభం లేదు ఇక్కడ తుమ్ముంటా. ఎవడు వచ్చినట్టు రావాలా ఇప్పుడు దాకా మూడు సంతులు కొట్టలేదు. కాలేదు పెళ్లి సార్ కాలేదు.
నేను చెప్తే పెట్టి వస్తేనా? నీకేం చెప్పినాను? మావ మావ బట్టలు ఉతికిరావా అంటే తాయి తొంగునా ఏంటి? చెప్పింది పిల్లల పుట్టు పిల్లల పుట్టు అంటే ఎట పుడతారు? ఓరయ్యా, నా బిడ్డ అతారబద్ధంగా పూల్లో పెట్టి నీకు ఇస్తున్నా, పెళ్లి చేస్తున్నా, ఎట చూసుకుంటావో చూసుకో, అతారబద్ధంగా చూసుకో. నా కూతురు మీద చెయ్యేస్తే నా మీద చేసిన ఏంటది? నా కూతురు మీద కర్ర ఎత్తితే నా మీద ఎత్తేసాను. నా కూతురు మీద కాలెత్తితే నా మీద ఎత్తేసానండి. అందుకని అప్పటి నుంచి నువ్వు ఇంట్లో తొంగుంటున్నా, నేను బయట తొంగుంటున్నా, బయట తొంగుంటున్నా, ఇంట్లో తొంగుంటున్నా, అది ఇది కలిపి ఏదో పావులు డబ్బులు ఎత్తున్నావు, పల్లీలు పూయిస్తున్నావు. ఎన్నారా ఎన్ని మాటలు అంటున్నాడు? నేను పోయిస్తున్నాను బంధు, నేను పోయిస్తున్నాను. కళ్ళు ఊరు జనం అంతా పోయిస్తున్నాను. ఈ పొట్ట పొట్టం చూడు ఎంత బాగా, ఆ పొట్టం పోతున్నాను నీకు. ఏం చెప్పు, నీకేం చెప్పాను? గొడ్లతో పోతున్నా. అదిగో ప్రెసిడెంట్ గారు వచ్చి ఎవరిని ఎవరిని సించేస్తావు అన్న వాళ్ళు సించేద్దాం అయితే వస్తున్నారు. ప్రెసిడెంట్ గారు వచ్చి ఏం సింపేది? ఏంటాడు నువ్వు సింపేది? ఏం చెప్తావు చెప్పు, ఏంటది? గొడ్ల గొడ్లు చించుతావా? అంతేలే, అంతకంటే నీకు ఎక్కువ ఏమి లేదు చించడానికి. ఏమంటాను, మున్సిపల్ గారు బట్టలు ఉతకలేదంట, కరణం గారు బట్టలు ఉతకలేదని, ప్రెసిడెంట్ గారు బట్టలు ఉతకలేదని వాళ్ళందరూ కౌన్ చేసినారు. ఒరే లచ్చే లచ్చే, కోటి నెలలు మీ బట్టలు ఇచ్చాను కదే, ఆ బట్టలు ఏ లచ్చే అన్నారు. అదిగో మున్సిపల్ గారు. వచ్చినట్టున్నాడు, నేను తిన కొడుకుంటా, కానీ నేను తిన కొడుకుని చచ్చిపోతా పొడుకుంటే చూపిస్తాను. నా మీద పడి నువ్వు పెడతావా? నీ మీద పడాడు, నా మీద పడి పెడతాడు. సచ్చింది నువ్వే కొడుకు, నీ మీద పడి నేను అట్ట కుదరదు. నువ్వు బట్టలు వస్తున్నది కానీ నిన్నే అడుగుతారు, వచ్చి సచ్చిందని నిన్నే చెప్తారు. పడుకోనా? పడుకోదు. చచ్చిపోతాడు అక్కడ ఎందుకే? అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత తెల్ల చీర కట్టుకుని మల్లె పూలు పెట్టుకుని అలా దొడ్డమ్మట వచ్చాయి. కట్టుకుని మల్లె పూలు పెట్టుకుని దొడ్డాను కావాలి వచ్చాయన్నారు. ఏంటే పుసుకుని బతుకుతున్నా? పుసుకుని బతుకుతున్నా? పుసుకుని బతుకుతోడు ఉందా? ఏమంటే భూత మాట మాట్లాడుతున్నావు? సంపూ ఏ మాట అయితే అదే మాట నిన్ను పెడతారు బడకేసి. ఏమన్నది అమ్మగారు లేదంట, దొడ్డు ఆపాలి పనుడు వచ్చే రాయ చేతి అన్నారు. రమ్మంటారే అంటున్నారు, ఎదుగుండా వెళ్తే బాగోలేదు, ఏంటంటే బాగుంటుందని. ఎప్పటి నుంచి వెళ్తున్నా? నీకు తెలియదు మావా?
అంతే అంతే వదిలేసి మీ అమ్మోరు గుర్తు వదిలేసి మన ఇద్దరం సరే ఆడుకుందామా ఆడుకుందాం ఆడుకుందాం ఆటల పాట పాడవే వయ్యారి మేడం వయ్యారి కాలు కలిపితే తంతాను ఏంటి వాడింది పాట ఏంటి కాలు కలిపితే తంతాను అంటారు ఏంటి కాలు కలిపితే అన్నా కన్ను కదితే నాకు కనుకో ఆ మాట పాడమంట మా ఇంటి దగ్గర సరేనమ్మా ఏం బాగలేదు కానీ నేను పాట పాడతాను Come on.
బెచ్చులు కూడా ఏంటంటే